లేకుండానే అప్పుడప్పుడు కొన్ని విషయాలు మన సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ అనుకరిస్తూ ఉంటాం. అలానే టాలీవుడ్ లో కొందరు రక్త సంబంధం కలిగిన అన్నదమ్ములు కూడా ఉంటారు. వీళ్ళు మనకు తెలియకుండానే అప్పుడప్పుడు కొన్ని విషయాలు మన సిస్టర్స్ ని కానీ బ్రదర్స్ ని కానీ అనుకరించినట్టే వాళ్ళు కూడా అనుకరిస్తూ ఉంటారు. ఈ విధంగానే టాలీవుడ్ లో రక్త సంబంధం కలిగినటువంటి అన్నదమ్ములు ఉన్నారు. అన్నయ్యని చూసి కొందరు, అలాగే తమ్ముడిని చూసి మరికొందరు ఇండస్ట్రీకి వచ్చి సూపర్ స్టార్స్ గా క్రేజ్ తెచ్చుకున్నారు. మరికొందరు త్వరలోనే ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు. వారెవరు ఒక్కసారి లుక్కేద్దామా? రాజాబాబు, చిట్టిబాబు. పాత సినిమాల్లో ఈ ఇద్దరు అన్నదమ్ములు కామెడియన్స్ గా రాణించి మెప్పించారు. అలాగే వాళ్ళు ఇద్దరు కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. బాలకృష్ణ, హరికృష్ణ. ఎన్టీఆర్ వారసత్వంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అన్నదమ్ములు నటన పరంగా సత్తా చాటారు. హరికృష్ణ కొంతకాలం క్రితం రోడ్ యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ ఇప్పటికీ సినిమాలో నటిస్తూనే ఉన్నారు. ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక సెపరేట్ పేజ్ ఉంది. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ మెగాస్టార్ అండదండలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి నాగబాబు అలాగే పవన్ కళ్యాణ్ లో పవన్ కళ్యాణ్ బాగా క్లిక్ అయ్యాడు. ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా గడుపుతూ ఉన్నాడు. పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. అల్లు అర్జున్, అల్లు శిరీష్. స్టార్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సినిమాల్లో నిలదొక్కుకొనిన తర్వాత తన సోదరుడైనటువంటి అల్లు శిరీష్ కూడా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అన్న రేంజ్ లో గుర్తింపు మాత్రం ఇంతవరకు పొందలేకపోతున్నాడు అల్లు శిరీష్. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్. ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోలుగా వచ్చి ఇండస్ట్రీలో తమకంటూ రాజ్యమేలేస్తున్నారు. అందుకే ఇప్పటికీ ఇద్దరు బిజీ హీరోలే. నాగ చైతన్య, అఖిల్, అక్కినేని నాగార్జున నటవారసులుగా సినీరంగ ప్రవేశం చేసిన ఈ బ్రదర్స్ లో చైతు బాగా క్లిక్ అయ్యాడు. అఖిల్ ఇప్పటికీ సక్సెస్ కోసం అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నాడు. మరి అదైనా వస్తుందేమో, చూద్దాం. సూర్య, కార్తీ. ఈ కాలీవుడ్ స్టార్స్ బ్రదర్స్ తమిళంతో పాటు తెలుగులో కూడా వీరికి మంచి మార్కెట్ ఉంది. అలాగే మంచి హిట్స్ కూడా సాధించారు ఈ తమిళ బ్రదర్స్. రమేష్ బాబు, మహేష్ బాబు. కృష్ణ వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈ బ్రదర్స్ లో మహేష్ బాబు ఇప్పుడు లేటెస్ట్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. రమేష్ కేవలం నిర్మాతగా మిగిలిపోయాడు. రవితేజ, భరత్, రఘు. నటుడిగా క్లిక్ అయిన తర్వాత రవితేజ తన ఇద్దరు తమ్ముళ్ళను కూడా ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళు పెద్దగా సక్సెస్ ని చేయలేకపోయారు. మంచు, విష్ణు, మంచు, మనోజ్. మంచు మోహన్ బాబు నటవారసులు, విష్ణు, మనోజ్లు హీరోలుగా చాలా సినిమాలు చేశారు. కానీ వాళ్ళు కూడా అంత పెద్దగా క్లిక్ అవ్వలేదు. అలీ, ఖయ్యూమ్. అలీ కమెడియన్ గా చాలా సినిమాలు చేశారు. హీరోగా కూడా 2-3 సినిమాలు ఆయన చేసి మంచి విజయాలు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత తన తమ్ముడిని, ఖయ్యూమ్ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాడు. కానీ అతనికి అంతగా మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలైతే లేవు. ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్. దర్శకుడు ఈవివి సత్యనారాయణ ఇద్దరు కుమారులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. నరేష్ హీరోగా 50కి పైగా చిత్రాల్లో అప్పటికే నటించేశారు. రాజేష్కి మాత్రం సరైన హిట్ లభించలేదు. సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్. మెగా కాంపౌండ్ నుంచి వచ్చి హీరోగా వచ్చిన ధరమ్ తేజ్ తనకంటూ ఓ గుర్తింపుని, క్రేజ్ ని తెచ్చుకున్నాడు. అచ్చం చిరంజీవిలా ఉంటారంటారు. ఇప్పుడు అతడి తమ్ముడు వైష్ణవ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, ఈ ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి ఒక బ్రదర్ కాంబోనే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్, ఇద్దరు కూడా సక్సెస్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.